కుసుమహారా కుసుమహారా కుసుమహారా. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హరనాథుడు సర్వాంతర్యామి. భగవంతుడు సర్వాంతర్యామి. హరనాథుని సాక్షాత్ గౌరాంగావతారమని, గౌరాంగుడు కృష్ణావతారమని రుజువైంది. అలాంటప్పుడు హరనాథుడు సర్వాంతర్యామి అన్న విషయం గురించి చర్చకు తావులేదు. భగవత్ విషయం చర్చలతో నిర్ణయింప శక్యము కానిది. భగవంతుడిని అర్థం చేసుకున్నవారు లేరు, అర్థం చేసుకోగలవారు లేరు. మహాత్ములైన సుకుడు, వ్యాసుడు లాంటి వారు కూడా భగవంతుని ప్రేమసాగరం దరిమీద నుండి ద్రోసిళ్లతో తనివితీరా త్రాగినవారే కానీ సాగరాంతర తెలుసుకున్నవారు అని అనడానికి వీలవలేదు. కుసుమమ్మ లోనావాలాలో ఉన్నప్పుడు 1954 అక్కడ జన్మదినోత్సవం జరిపారు. ఆ సందర్భంలో యశవంతుడనే కవి హరినాదాష్టకం పేరున సంస్కృత శ్లోకాలు వ్రాసి అమ్మ ముందు చదివి వినిపించారు. అమ్మ శ్రద్ధగా వినిందట. అందులోని ఒక శ్లోకం ఏమిటంటే, 4 ముఖములు బ్రహ్మ, 1000 తలల ఆదిశేషుడు, చివరికి 4 వేదములు, 6 శాస్త్రములు కూడా ఏమిటి అని వర్ణించలేకుండా ఉంటే మానవ మస్తిష్కంతో మనం మాత్రం తెలుసుకోగలం భగవంతుని గురించి అయినా మన వద్ద ఉన్నది మనస్సు అనే చిన్న పరికరం. దానితో ఏమాత్రం తెలుసుకోగలమో అంతంత మాత్రమే మనకు సాధ్యం కాగలదు. హరనాథుడు బాహ్యంగా జరిపిన లీలలను బట్టి ఆయన సర్వాంతర్యామిత్వమును గురించి ప్రశంసించగలము. నిజంగా తెలుసుకోవాలంటే ప్రభువు మన హృదయ కవాటములను తట్టి అవి తెరుచుకున్నప్పుడే మనకి సాధ్యమవుతుంది. హరనాథుడు తనను గురించి ఏం చెప్పాడంటే, నేనెవరినో నాకే తెలియదు, నన్ను పూర్తిగా తెలుసుకోవడానికి ఇతరులకెవరికీ సాధ్యం కాదు. ఊహాతీతమైన దానిని ఎంత యోచించినప్పటికీ ఎవరికీ శక్యం కాదు అని. కనుక హరనాథుని పూర్ణత్వమును గురించి మనం తెలుసుకోలేము. సర్వాంతర్యామిత్వము ఆయన పూర్ణత్వములోని ఒక అంశము. ఆయన సర్వాంతర్యామిత్వమును నిర్ధారణ చేయడానికి హరనాథుడు జరిపిన కొన్ని లీలలు మాత్రం వ్యక్తపరుస్తున్నాను. బొంబాయిలో రణ్చోడ్ దాస్ గారు మరికొందరు భక్తుల సమక్షంలో ఒక రాత్రి హరనాథుడు ఇలా చెప్పాడట, నేనిప్పుడు ఈ లోకంలోనే వ్యవహరిస్తున్నానని తలంచకండి. ఒకే సమయంలో నేను ఇతర లోకంలో కూడా వ్యవహరిస్తున్నానని తెలుసుకోనండి. ఇంకొకటి రమాప్రసాద్ ఘోష్ గారిది. ఇతడు తమాలినీమా అమ్మ యొక్క తమ్ముడు. తమా అని అమ్మను ప్రభు, అమ్మా అని పిలిచేవాడు. అందువల్ల ఇతనిని మామ అని పిలిచేవాడు. ప్రభు కన్నా ఇతడు 40 ఏండ్లకు పైన చిన్నవాడైనప్పటికీ ఘోష్ సైనికుడుగా ఫ్రాన్స్ దేశంలో యుద్ధభూమిలో ఉన్నప్పుడు ఒకరోజు 6 గంటల నుండి 6 గంటల వరకు సెలవు తీసుకొని పక్కనున్న పట్టణానికి వెళ్ళాడు. సాయంత్రం ఒక మోటారును అద్దెకు బేరమాడి తిరిగి యుద్ధభూమికి ప్రయాణమయ్యాడు. అప్పుడు జర్మనుల్లో తీవ్రంగా యుద్ధం సాగుతున్న కాలం. అందువల్ల మోటారు వాడు కొంత దూరంలో అతన్ని దించివేసి వెళ్ళిపోయాడు. అప్పటికి 5.5 గంటలైంది. 6 గంటల లోపల యుద్ధభూమిలో హాజరు కావాలను, లేకపోతే పరిత్యక్తునిగా పరిగణించి మరణశిక్ష విధిస్తారు. ఘోష్ వేగంగా నడుస్తున్నాడు. ఇంతలో ఒక సంకేతం వినిపించింది. జర్మనులు విషవాయువు ప్రయోగించారని, జాగ్రత్తగా ఉండమని. ఘోష్ తన వీపు మీది మూటలలో విషవాయువు ముసుగు కొరకు వెతికాడు. కానీ అది కనిపించలేదు. అది వేసుకొనకపోతే విషవాయువు వల్ల మరణము తప్పదు. 6 గంటల లోపల యుద్ధభూమిలో హాజరు కాకపోతే మరణదండన తప్పదు. అప్పుడు ఘోష్ హరనాథుని పిలిచాడు. హా దయా, హరా ఒక్కసారి నాకు కనిపించు, తర్వాత నిన్ను చూడలేనని. వెంటనే హరనాథుడు పరుగున అతని వద్దకు వచ్చి ఒక విషవాయువు ముసుగుని ఇచ్చి, వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు, విషవాయువు ఈవైపే వస్తుంది అని అన్నాడు. ఘోష్ ఆ ముసుగును వేసుకొని పరుగిడి వెళ్ళి యుద్ధభూమి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో హరనాథుడు కాశ్మీరులో ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి కాకుండా ఉండినట్లయితే
ఎలా ఫ్రాన్స్ దేశంలో యుద్ధభూమిలో ఘోష్కి స్వయంగా సాయం చేయగలిగి ఉండేవాడు. ఇంకొకటి, ఇద్దరు అమెరికన్లు హిందూ స్పిరిచువల్ మ్యాగజైన్లో ప్రచురింపబడ్డ హరనాథుని విషయాలను గురించి చదివి ఆయన సర్వాంతర్యామిత్వంను పరీక్షించాలని నిర్ణయించుకొని ఒక ఉత్తరం రాసి కవర్ మీద విలాసము శ్రీ హరనాథ్ విశ్వము అని వ్రాసి కొంతకాలం తర్వాత వారికి హరనాథు నుండి ప్రత్యుత్తరం అందిందట. నా ప్రియమైన తండ్రులారా, మీరు వ్రాసిన ప్రేమపూర్వక ఉత్తరం నాకు సక్రమంగా అందింది. మీరు ఆ ఉత్తరం వ్రాస్తున్న సమయంలో నేను మీ పక్కనే ఉన్నాను. ఇట్లు మీ ప్రియమైన హర అని వ్రాశారు హరనాథుడు. ఇంకొక ఉదాహరణ, అధర్బారీలో 1923 ప్రభు జన్మోత్సవం సందర్భం సమయం ఉదయం 8-9 గంటల మధ్య తానున్న హాలు నుండి అందరినీ వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు హరనాథుడు. తలుపులన్నింటినీ మూసివేశారు. తమా అని అమ్మ అప్పుడు ఎందుకో ప్రణామం చేసి తలుపు వేసి లోపలికి వచ్చి వేసింది. అప్పుడు పూరి ఆశ్రమంలో ప్రభు మన్మోహన్ ఘోష్ ఆశ్రమ నిర్వహణ చూస్తున్నాడు. ప్రభువు కొరకు ఒక ప్రత్యేక గది ఉంది. అక్కడ ప్రభువు చరిస్తున్నట్లు వారికి తోచింది. అయితే ప్రభు ఆదర్బరీలో కదా ఉన్నాడు, వారికి ఏమీ బోధపడలేదు. తహల్ ప్రసాద్ రాయ్ ప్రభువుకి ఒక తంతునిచ్చాడు, 1000 దరిద్రులకు ప్రసాదము పంచాము, ఈ ఉనికి ఎంత సాయపడింది? మీరు పూరీలో ఉండినారా లేక అదర్బారీలో ఉండినారా తెలపండి. ప్రభువు బదులు తంతి పంపాడు. జన్మోత్సవ సందర్భంలో జగన్నాథుడు పూరీలోనూ అదర్బారీలోనూ ఉన్నారని. ఆ విధంగా ప్రభువు ఒకేసారి అదర్బారీలో పూరీలోనూ కనిపించారు. తానే జగన్నాథుడని వ్యక్తపరిచాడు. దీనికి మూలం ది డివినిటీ ఆఫ్ హరనాథ్ ది క్రేజ్. పై సంఘటన వల్ల మనకు తెలియవచ్చేది ఏమిటంటే, హరనాథుడు ఒకే సమయంలో వివిధ ప్రదేశాలలో ఉన్నాడని, అందువల్ల ఆయన సర్వాంతర్యామి అని. ఈ లీలలు మనలో విశ్వాసానికి నాంది మాత్రమే. నిజ విశ్వాసం ప్రభువు ప్రసాదించినప్పుడు మాత్రమే కలుగుతుంది. అందుకు దోహదంగా మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే నామస్మరణ చేస్తూ ఉండడమే. జయ హరనాథ జయ, కుసుమకుమారి జయ, రాధే కృష్ణ జయ, కృష్ణమురారి జయ, జయ కుసుమహర. మరొక అంశంతో తిరిగి మరలా కలుసుకుందాం.